మనోజయమునకు సాధనలు అర్జునుడు అసూయ లేనివాడు అందువలన భగవంతుడు భగవద్గీతను అర్జునుడికి బోధించాడు భగవద్గీత గ్రంథములకు రాజు ప్రపంచములో ఇంత కీర్తి పొందిన గ్రంథము మరొకటి లేదు హిందువులకే కాకుండా మొత్తం మానవ జాతికే మాతలాంటివి దైనందిన జీవితంలో మానవుడు ఎలా ప్రవర్తించాలో సరళంగా సహజంగా సూటిగా గీతాశాస్త్రములో చెప్పబడింది మనోజయమునకు గీతలో ఎన్నో సాధనలు ప్రతిపాదించబడినవి గీతను చదవడం చదివించడం జ్ఞాన యజ్ఞం అవుతుంది అనుదినము భారత యుద్ధము మానవ హృదయంలో జరుగుతూనే ఉన్నది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో దైవ సహాయం ఉన్నవారికి మంచి జయిస్తుంది అందరి హృదయముల్లోనూ ప్రకాశిస్తున్న ఈశ్వరుణ్ణి ఆరాధించే వారికి శక్తి కలుగుతుంది శక్తి ముక్తినిస్తుంది ముక్తిని సాధించే వరకు మానవుడు అజ్ఞానము నుండి అశాంతి నుండి ఆందోళన నుండి విడుదల కాలేడు మంచితనము ఆత్మ జ్ఞానమునకు పునాది వంటిది శాంతి ఆత్మలో ఉంది ఆత్మవిచారణ చేస్తే ఆత్మానుభవం అవుతుంది